భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. వలిగొండ రోడ్ షోలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. స్థానిక ఎంపీలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలం. చరిత్రలో పార్లమెంట్ లో ఎప్పుడు కూడా సొంత పార్టీ ఎంపీలను మనం సస్పెండ్ చేయలేదు. మమ్మల్ని సస్పెండ్ చేసారు, అయినా భయపడలే. ఇక్కడ మా పిల్లలు చచ్చిపోతున్నారు. మీ డిసెంబర్ 9 ప్రకటించారు తెలంగాణ ఇయ్యాల్సిందండి. 5 ఏళ్ళు ఎమ్మడబడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మనుషులం మేము. లేనిపోయిన మాట చెప్పి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాని, 3 ఎకరాలు ఇస్తాని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాని, దళితులు ముఖ్యమంత్రి చేస్తాని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కాదా? రైతుల రుణమాఫీ అనిల్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటే దఫా చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా రావు అని చెప్తుండ్రు. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం కేసీఆర్ మాయ మాటలు, ఈ పిట్టలగూరం మాటలు. అప్పటి మందం ఆలోచిస్తాడు. ఆ పెన్షన్లు ఇచ్చిండు, అది రైతు బంధు అన్నాడు. సగం మందికి వచ్చినాయి, మొత్తం వచ్చినాయి రైతు బంధు. సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేదు. అన్ని దొంగ మాటలు మాట్లాడి, అబద్ధం మాటలు మాట్లాడి దళితుని ముఖ్యమంత్రి చేస్తానే ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఢిల్లీకి పోయి ఆగ్రా, ఈ ఢిల్లీకి పోయంట చక్రం తిప్పాడంట, బొంగరం తిప్పాడట. ఆయన ఆయన ప్రధానమంత్రి అవుతాడట, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడట. ఆయన రాజంట, ఈయన యువరాజంట, మనం ప్రజలం అంట. ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడొద్దు. ప్రజల గొంతు నొక్కేసి, ప్రశ్నించే గొంతులను నొక్కేసుకుంటా మేము గెలిపించే చిరుమర్తి లింగారెడ్డి టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆఖరికి ఆయన కూడా 1000 కోట్లు పెట్టి కొనుక్కొని పోయిండు. మీ అందరికి తెలుసుగా చిరుమర్తి లింగారెడ్డి ఎవరు? నేను వెంకటరెడ్డి గారు పెంచి పోషించి ఎంపీటీసీ డిప్యూటీసీ ఎమ్మెల్యే చేస్తే వాడు కొనేటోనికి సిగ్గులేదు, అమ్ముడు పోయటానికి వీనికి సిగ్గులేదు. నాకు జనవంత ఫోన్ చేసి కరీంనగర్ నుంచి, హైదరాబాద్ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మేము పోటీ చేయమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావా? ఆయన మీరు తెలియకుండా పోయినా మేము నాటకం ఆడుతున్నా అంటున్నా. ఓనియమ్మ ఇది ఎక్కడ కోలేదు నాయన, మేము మాకు తెలియకుండా పోయినట్టు నమ్ముతున్నారు. అంటే కేసీఆర్ ఎంత చిచ్చు పెట్టినట్టే కుటుంబ సభ్యులు లేకుండా మా మనిషిని కూడా ఈరోజు పైసలు ఇచ్చి కొనుక్కపోయిండు. ప్రజాస్వామ్యానికి కూని చేసిండు, మంద కలిపిండు. నైతిక విలువ అనేదే లేదు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక నియంత పాలన నడుస్తుంది కేసీఆర్కు. నేను ఒకటే చెప్తున్న సోదరులారా, ఎక్కువ సమయం తీసుకోరు. ఆనాడు మీ భువనగిరి రైల్వే స్టేషన్ ఎట్లా చేయించిన, ఎంతమందికి ఇజ్జత్ బాసులు ఇచ్చిన రైల్వే బాసులు. ఈ కాలువలు వదిలిపెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోతే అనిల్ రెడ్డి 10 కోట్లు అంటుంది. కాదు, నేను ఎవరికి చెప్పలేదు. 3 ఏళ్ళు బిల్లు రాకున్నా సరే 20 మిషన్లు పెట్టి 30 కోట్లు సొంత పైసలు పెట్టి కాలువకు నీళ్ళు పరిపించింది. నేను ఎవరిని చెప్పుకోలే, నేను ఎప్పుడు గొప్ప చెప్పుకోను. రైతులకు నీళ్ళు వచ్చిన ఒక రైతు బిడ్డగా రైతులకు మాట ఇచ్చిన, నా ఇల్లు అమ్ముకోలేదు సరే ఈ కాలువ వారిస్తా అని చెప్పి ఆనాడు నేను బునాదిగాని కాలువ, పిలాపల్లి ధర్మారెడ్డి పల్లి కాలువ ద్వారా చెరువులు నింపిన. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, కాళేశ్వరం మీద 50,000 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఇక్కడ దద్దమ్మ ప్రజాపతులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళు 5 ఏళ్ళలో ఒక 200 కోట్లు ఖర్చు పెట్టలేరా? దమ్ము ధైర్యం లేదు. కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని కూర్చుంటారు, ఉచ్చబడతాది కూర్చోవాలంటే ఆయన దగ్గర. అదే కే వెంకటరెడ్డిని గెలిపియండి, పార్లమెంట్లో వెంకటరెడ్డి, అసెంబ్లీలో నేనుంటా, ఫుట్బాల్ ఆడతాం కేసీఆర్ని. తెలంగాణ ప్రజలు మునుగు, నేను కొద్ది తేడాతోటి కేసీఆర్ మాయ మాటలతోటి అప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోవట్ల కొద్ది తేడాతో ఓడిపోయిన. ఆ తర్వాత చెప్పిన కేసీఆర్కి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే దమ్ముంటే గెలిచి చూపి అని చెప్పిన, గెలిచిందా? 3 ఏళ్ళ కిందరా 1000 కోట్లు పెడతానా, ఎన్ని పెట్టినా నువ్వు గెలవలే అని చెప్పి నల్గొండ జిల్లా ప్రజాపతిని నన్ను గెలిపించిండ్రు ఎమ్మెల్సీగా. ఆ తర్వాత చెప్పిన నువ్వేం చేసుకుంటావో చేసుకో, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తా అని చెప్పి వేసేసి ఎగరేసినాలా? మునుగోడు గడ్డ మీద మీరు పాట అయినారా? మళ్ళీ మీరు వెంకటరెడ్డి గారిని గెలిపిస్తే భువనగిరి గడ్డ మీద భువనగిరి కిలోమీటర్ కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. మరి సోదరులారా, సమయం ఎక్కువైంది, చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. డైరెక్ట్ గా పాయింట్ గా చెప్తున్నా, సినిమాలో ఉన్నదిగా డైలాగు, డైరెక్ట్ గా పాయింట్ కి వస్తా. మీ అందరికి చెప్తున్నా, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తాం, 2023లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా వేస్తామని చెప్తున్నా. భయపడేది లేదు, తప్పు చేయం, తల వంచం, తల దించుకోవ. ప్రాణం ఉన్నంత వరకు రైతాంగానికి, పేదల కోసం, ఈ భువనగిరి నియోజక ప్రజల కోసం బతుకు తప్పితే మీరందరూ కూడా
ఎప్పుడు కూడా తలెత్తుకొని చెప్పాలి. ఒకసారి ఎంపీగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా, మా ఎంపీ రాజగోపాల్ రెడ్డిని గర్వపడేలాగా ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మీకోసం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ, మీరు సోదరుడు వెంకటరెడ్డి గారిని నాకంటే డబల్ మెజార్టీలు కల్పించాలి. 4 సార్లు ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసి ఈరోజు మీకు సేవ చేస్తానికి వస్తుందంటే ఈ భువనగిరి ప్రాంత ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను చెప్తున్నాను. రాత్రి మొదలు ప్రజల కోసం పేదల కోసం ఆలోచించే వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతానికి రావడం మనందరి అదృష్టం. ఒక సోదరునిగా మీ అందరికి చెప్తున్నా, మేము అన్నదమ్ములు ఎట్లుంటామో తెలుసు, మీ అందరు తెలుసు కదా. రాజగోపాల్ రెడ్డి అన్నారు, వెంకటరెడ్డి అంటారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు, అవునా కదా. తెలంగాణ మొత్తంలో ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ, ఎవరైతే తీసుకొస్తారంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి అప్పచెప్తే కాంగ్రెస్ వస్తుంది అంటారు, అవునా కదా. ఈ మాట తెలంగాణ ప్రజలందరూ చెప్తున్నారు. మా సొంత ఊరు, సొంత గడ్డ ఇది, జన్మనిచ్చిన ప్రాంతం. మీ ఆశీస్సులు అభిమానం ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కాదు, ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అందరు చేయలేబట్టండి. కాంగ్రెస్ పార్టీ అక్కడ అందరు లేవర్తున్నారు, కొందరు లేవర్తున్నారు మొత్తం బిల్డింగ్ మీద. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాయకత్వం ఏ బిల్డింగ్ లో మీరు లేవర్తున్నారు. రాహుల్ గాంధీ గారు నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. థ్యాంక్ యూ.